ఈ ప్రపంచంలో కొందరేమో డాక్టర్ అవ్వాలని, ఇంకొందరేమో ఇంజనీర్ అవ్వాలని, మరికొందరేమో వాళ్లకు నచ్చింది చేయడానికి పోరాడుతుంటారు. వాళ్ళలాగే నేను కూడా నా కల కోసం ప్రయత్నిస్తున్నాను. బై ది వే, నా పేరు అథర్వ దేవాన్. నేను ఒక బ్లాగర్ని. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఈరోజు నేను రాస్తున్న స్టోరీలో క్యారెక్టర్ నేమ్ ఈజ్ సమర్థ్. హీఈస్ ఎ స్మోకర్, హీఈస్ ఎ డ్రింకర్ అండ్ హీఈస్ ఎ డ్రగ్ అడిక్ట్. అలానే జాబ్ లేని గ్రాడ్యుయేట్ మరియు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఒకరోజు సమర్థ్ వాళ్ళ అమ్మ నాకు తెలుసురా నువ్వు ఇక్కడే ఉంటావని. అయినా ఇప్పుడేమైందని మొబైల్ ఆఫ్ చేసుకుని ఎవరికి అవైలబుల్ లేకుండా ఇక్కడున్నావు చెప్పు. అయినా రోజు రోజుకి ఎంతలా సైలెంట్ అయిపోతున్నావు, ఎందుకురా? రే నీకేరా, ఏదైనా మాట్లాడరా, వినిపిస్తుందా? హారా రే, ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదురా, అందుకే రోజు రోజుకి సైలెంట్ అయిపోతున్నారా? అయినా అన్ని తెలిసి కూడా నువ్వు ఇంత ఈజీగా ఎలా అడగగలుగుతున్నావురా? ఈ ప్రపంచంలో మనుషులు పడుతున్న ప్రతి బాధ వెనుక ఏదో ఒక రీజన్ ఉంది. కెరియర్, స్టెబిలిటీ, మనీ, పీస్, రిలేషన్షిప్, ఇలా చాలానే ఉన్నాయి, అర్థం చేసుకోండిరా. రే జీవితంలో ప్రతి నిమిషం ఒక యుద్ధమేరా, గెలుపు కావాలని కూర్చుంటే కుదరదు. ఒక అడుగు ముందుకు వేయాలి, అది కష్టమైనా సరే కష్టం కాదని అనుకోవాలి. ఓర్పుకి మించిన విజయం మరొకటి ఉండదురా. నువ్వు ఏదైనా సాధించాలంటే నీకు ఒక హోప్ అనేది ఉండాలి. నీ మీద నీకు ఒక హోప్ అనేది ఉండాలి. అయినా మొన్న మీ ఇంటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది గుర్తుందా నీకు? ఏదిరా? అదేరా, ఆ సాయిగాడు. ఇంతకీ మీకు స్టోరీ పేరు తెలుసా? మనిషి తీసుకునే నిర్ణయం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అమ్మా నాన్న చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకున్న వీడు 10th class ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అని అమ్మా నాన్న తిట్టినందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. లైఫ్ మీద హోప్స్ అనేది లేకుండా లైఫ్లో ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనుకొని తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఎవరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోయాడు. చిన్న ఏజ్లోనే తన లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టుకున్నాడు. వాడు వెళ్ళిపోతూ అమ్మా నాన్నకి భరించలేనంత బాధనిచ్చాడు. అదే వాడికి వాడి లైఫ్ మీద హోప్ అనేది ఉండి ఉంటే ఈరోజు మన కళ్ళు ముందు ఉండేవాడు. రే నేను చదువుకోవడం ఆపేశారా, కానీ లైఫే ఇంకా నేర్పడం ఆపలేదు. రే ఆగరా, నేను ఒక స్టార్టప్ చేయాలనుకున్నా, చేస్తానని ఒక హోప్ పెట్టుకున్నా. ఈరోజు స్టార్టప్ స్టార్ట్ చేసిన అలానే నువ్వు కూడా నీ లైఫ్లో అలాంటి ఒక హోప్ పెట్టుకోరా, నిన్ను నువ్వు నమ్మురా. రే హోప్ అంటే ఏంట్రా? రే మొన్న నువ్వు చెప్పావు కదా మీ రిలేటివ్ ఒకడు. తెగ ఆలోచిస్తూ కూర్చున్న వీడు యశ్వంత్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న యశ్వంత్ కాలేజ్ టైంలో ఒక లవ్వర్ బాయ్. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న వీడు
కొంచెం ఇన్సెక్యూరిటీస్తో ఫీల్ అవుతున్నాడు. వాడికి ఆ అమ్మాయి మీద నమ్మకం లేక, వాడి లవ్ మీద హోప్ లేక వాడు ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్పాడు. వీడు కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ అమ్మాయి చాలా బాధపడింది. మళ్ళా నా లైఫ్కి ఆ అమ్మాయి వద్దు అనుకున్నాడు, బికాజ్ వాడికి వాడి లవ్ మీద హోప్ అనేది లేదు. అక్కడ కూడా వాడికి వాడి లవ్ మీద హోప్ లేదు, అందుకే వాడు అలా రియాక్ట్ చేశాడు. అయినా హోప్ అంటే ఏంటో తెలియని ఏజ్ వాడిది, బట్ నీకంతా తెలుసు కదరా, నేను అనుకున్నది చేస్తానని ఒక హోప్ పెట్టుకో. ఎందుకంటే కష్టపడే వయసులో కష్టపడకపోతే సుఖపడే వయసులో కష్టపడాల్సి వస్తుంది రా. మెడ్లో ఏంట్రా అది? ఇదా దేవుడిది. ఎప్పుడో నీ చిన్నప్పుడు మీ అమ్మ నీకు కట్టారు, ఎప్పుడు దేవుడు నీ తోడు ఉండాలని. మరి అది నమ్ముతున్నావు కదరా, నీ లైఫ్లో ఎవరున్నా లేకున్నా ఆ దేవుడు నీ తోడుండాలని ఆ రోజు మీ అమ్మ ఆ లాకెట్ నీకు కట్టారు. ఈ రోజు వరకు అది ఉందంటే అదేరా హోప్ అంటే. నేను కూడా సాధిస్తానని ఒక నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళు. చూడురా చూడు, నిన్ను చూసి ఇదేనా మీ తమ్ముడు నేర్చుకోవాల్సిండేది? నేను చెప్పడం మర్చిపోయా, నేను రాస్తున్న స్టోరీ మా అన్నది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఐ మై బ్రదర్ ఆఫ్ సమర్త్, సమర్త్ దేవాన్, బికాస్ హీ వాజ్ ద స్కూల్ టాపర్, హీ వాజ్ ద కాలేజ్ టాపర్ అండ్ హీ వాజ్ ద యూనివర్సిటీ టాపర్. తన డ్రీమ్ కోసం 15 ఎల్పిఏ జాబ్ని క్విట్ చేసిన పర్సన్ అని చెప్పడానికి నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మీ తమ్ముడికి నువ్వు ఒక రోల్ మోడల్ అవ్వాలి రా. వెళ్దాం. నువ్వు వెళ్ళురా, నేను వస్తా. హలో. హలో సిద్ధార్థ్, ఎక్కడ ఉన్నావమ్మా? ఆంటీ చెప్పండి. ఇక్కడే ఆఫీస్ లో. వాడు ఫోన్ ఆఫ్ చేసుకున్నాడమ్మా. అవునా? ఎక్కడున్నాడో చూడున్నానా? సరే ఆంటీ, వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు, నేను పిలుచుకొస్తా. సరే అమ్మా. అసలు ఆ రోజు ఏమైందో తెలుసా మీకు? ఆ రోజు మా అమ్మ అజయ్ అన్నకి కాల్ చేసింది. హీజ్ ఏ స్మోకర్, హీజ్ ఏ డ్రింకర్ అండ్ హీజ్ ఏ డ్రగ్ అడిక్ట్. అలాని జాబ్ లేని గ్రాడ్యుయేట్, మరి యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. రే, ఈ ప్రపంచానికి నువ్వు ఒక మామూలు మనిషివే, కానీ నీ కుటుంబానికి నువ్వేరా ప్రపంచం. రారా వెళ్దాం. ఆ దేవుడు ఎప్పుడు ఆ లాకెట్ రూపంలో మా అన్నతోనే ఉన్నాడు. ఆ దేవుడు ఎప్పుడు మా అన్నతోనే ఉండాలన్న మా అమ్మ ఆశను సిద్ధార్థ్ అన్న మా అన్నకు గుర్తు చేశాడు. ఆ దేవుడు ఎల్లప్పుడూ అందరితోనూ ఉంటాడు. ఆ హోప్ని ఎవరూ కోల్పోవద్దు. ఆ రోజు మా అమ్మ కోసం మా అన్నని సిద్ధార్థ్ అన్న తీసుకెళ్లాడు. సిద్ధార్థ్ అన్న లాంటి ఫ్రెండ్ ఉన్నందుకు మా అన్న లక్కీ అంటే తప్పు కాదు. ఒకరి ఎదుగుదలను చూసి సహించుకోలేని ఈ సమాజంలో సిద్ధార్థ్ అన్న లాంటి వ్యక్తులు ఉన్నందుకు
నేను చాలా గర్వపడుతున్నాను. మరొక కథతో మీ ముందుకు త్వరలో వస్తా. సైనింగ్ ఆఫ్ మీ అథర్వ దేవాన్ అలియాస్ ఉజ్వల్ ప్రసాద్. థ్యాంక్ యూ.